ఇంగ్లీష్ లోనే మాట్లాడా. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. I'm Balu Balraj. He's Mr. Bujji. I'm a bookist. Bookie? కమ్యూనిస్ట్ నాను, టెర్రరిస్ట్ నాను, కెమిస్ట్ నాను. బుకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే? కొంచెం ఇంగ్లీష్లో వీక్. మీరు ఇంగ్లీష్లో కొంచెం వీక్ అనుకుంటా. సార్, బుకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు, కానీ బుకేస్ట్ అంటారు. మరి నువ్వేంట్రో బుకేస్ట్ అని చెప్పావు? చెర్రీగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడే అదన అడకే. సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం చెప్పలేదు సార్. మా పూలు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్, మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, మీ హాలండ్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి ఆంథూరియం తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ బెర్రీస్ తెప్పిస్తాం సార్. సార్ సార్ సార్, ఒక్కసారి ఈ పూ మీ చెవిలో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్, మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్? ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒకటే. గిఫ్ట్ గా ఇచ్చి వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. జహాపన. నమస్కారం. జహాపన. ఏంటి మన టెన్షన్ పడుతున్నాడు? నేలకి అనుకోతాను. ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశాను. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా? హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కదా, మ్యూజిక్. మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? హా, సాక్సోఫోన్ అంటే హా, గ్రామ్ఫోన్, టెలిఫోన్, సెల్ ఫోన్ మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో, జస్ట్ 5,000 వద్దంతే. 5,000? యా. యు మీన్ 5,000? కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవాలి. కమిషన్? అదే బాగా గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా కలదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లం? ఏంటంటే ప్రాబ్లం, ఎండి గారు సిస్టర్ అవడానికి 2 hours పడుతుంది. ఇంత అందంగా వాయిస్తారని తెలిసినట్టయితే ఇంకో 20,000 నొక్కుండేవాడిని కదా. సార్, ఎండి గారు సిస్టర్ వస్తున్నారు. ఓ, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ప్లీజ్ కమ్ ఇన్, రండి. వాట్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? లవ్లీ మ్యూజిక్. నో, లైవ్ మ్యూజిక్. లైవ్? ఆ, వావ్. నేనే అరేంజ్ చేశాను మేడం. ఎలా ఉంది? ఓ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. Come in. ఏంటి? అదే నా ప్రమోషన్ మేడం. యా, లైవ్ మ్యూజిక్. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. ఐ థింక్ హీ ఈస్ వెరీ ఎమోషనల్ అబౌట్ ప్రమోషన్. యా. వీడేంటి ఇక్కడున్నాడు? చెప్తా వీడి పని. పంచ్ నువ్వు ఆపుతావా? సారీ, కష్టం. ఏంటిది, ఇదేనా మీ లైవ్ మ్యూజిక్? ఎరా, ఇది లైవ్ రికార్డింగ్ కదా. అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. రే, అడగడం తనవరు కనుక్కో. ఈ హోటల్ ఎండిని
ఇంత చిన్న వయసులో ఇంత పొట్టి స్కర్ట్ వేసుకుని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. కాల్ పట్టు. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్ అ గుడ్ మ్యూజిక్ బట్ ది పర్సన్ ఇస్ డిఫరెంట్. సమ్ టైమ్స్ ద మ్యూజిక్ ఇస్ డిఫరెంట్, పర్సన్ ఇస్ సేమ్. సేమ్ పర్సన్ మే నాట్ డు ద సేమ్ మ్యూజిక్, సేమ్ మ్యూజిక్ మే నాట్ బి డన్ విత్ ద సేమ్ పర్సన్. బికాజ్ పర్సన్ ఇస్ నాట్ మ్యూజిక్, మ్యూజిక్ ఇస్ నాట్ పర్సన్. సో పర్సన్ ఆల్వేస్ కాంట్ చేంజ్ ది మ్యూజిక్, మ్యూజిక్ కాంట్ చేంజ్ ది పర్సన్. సో వేర్ ఇస్ ద పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్? వేర్ ఇస్ ద పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్? వాట్ మ్యూజిక్? వాట్ వాట్ ఏమైంది? ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దెన్ దట్ ఇస్ అ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్. సమ్ టైమ్స్ ది మ్యూజిక్ ఇస్ డిఫరెంట్, పర్సన్ ఇస్ సేమ్. సేమ్ పర్సన్ మే నాట్ డు ద సేమ్ మ్యూజిక, సేమ్ మ్యూజిక్ మే నాట్ బి డన్ విత్ ద సేమ్ పర్సన్. బికాజ్ మ్యూజిక్ ఇస్ నాట్ పర్సన్, పర్సన్ ఇస్ నాట్ మ్యూజిక్. బికాజ్ ఆల్వేస్ మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ అండ్ పర్సన్ ఇస్ పర్సన్. బికాజ్ మ్యూజిక్ కాంట్ చేంజ్ ది పర్సన్, పర్సన్ కాంట్ చేంజ్ మ్యూజిక్. సో అర్థమైనట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. వద్దు వద్దు బాబు, వద్దు. స్టాప్ ఇట్, గెట్ అవుట్. వర్కౌట్ అవ్వట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా రాకపోతే లోన సీడీ ఉంది ఆన్ చేసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.